అర్థం అవుతుంది. అగ్రికల్చర్ వినలయ్యా, ఇది ఏంది అర్థం కాదు. ఈ బిల్డింగ్ ఏంది, ఈ కథ ఏంది, ఇది ఎవడు, ఇది ఏంది? హండ్రెడ్ డేస్ లేదు, 100 రోజులు లేదు. మాట్లాడదాం, మాట్లాడతా కదా. దిస్ ఇస్ టూ అర్లీ. పైన నడుస్తున్నాడు, పైన కింద పడుతున్నాడు, లేస్తున్నాడు, కింద పడుతున్నాడు, లేస్తున్నాడు. ఇంకా చేయూతలు సరిగ్గా ఇట్లా చేయూతలు ఇచ్చి నడిపించే వాళ్ళు ఇంకా కలపడం. జగన్ గారు చేయి పట్టుకొని అవన్నీ ఎందుకయ్యా, నాకు చేయి పట్టుకొని సరిగ్గా నడిపించే వాళ్ళు దొరకలేదు. అంటే మమ్మల్ని ఎవరు రాణిస్తారు? మమ్మల్ని భలే ఉండవు తల్లి. నాకు అవసరం లేదు రాజకీయాలు. నేను రిటైర్డ్ అయినా నేను మంచి చెడు ఏదైనా ఉంటే ఎప్పుడన్నా చెప్పాలా ఒక మాట అంటే సలహాలు ఇవ్వడానికి వెళ్తారా? ఆయన అడిగితే లేకపోతే ఎవడు ఏముందా తప్పు, ఎవడు రమ్మని అందిందంటే ఏం సమాధానం చెప్తావయ్యా? హలో, దానికి చెప్పమ్మా. అవన్నీ ఏమి చెప్పనని చెప్పి, ఆర్టీసీ విలీనం ఆర్టీసీని ఉద్యోగుల్ని విలీనం చేశారు. దాదాపు 134,000 ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్లలో ఇచ్చారా అని క్వశ్చన్ చేస్తారు. అసలు ఓవరాల్గా మీరు ఏమనుకున్నారు సార్ ఈ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇవి కానీ? ఇది ప్రభుత్వానికి చాలా భారం అవుతుంది. కొత్త ఉద్యోగాలు ఇవి, వాళ్ళకి ఇంతకుముందే ఉద్యోగాలు ఉన్నాయి. నువ్వు ఇచ్చినవి లేదు, నేను తీసుకునేది లేదు. కొత్తగా ఉద్యోగం, పాత ఉద్యోగాలే కొద్దిగా మార్పు చేశారు. అది చాలామంది అభిప్రాయం అంటే ప్రభుత్వానికి భారం అవుతుందని. రెండవది, ఏ ప్రభుత్వం అయినా వ్యాపారం చేయకూడదు. కేవలం అథారిటేటివ్గా ఉన్న వాళ్ళపైన సమన్వయపరచాలా, అంత తప్ప ఏదైనా వ్యాపారం చేయడం ప్రభుత్వానికి నష్టం. అది తెలుగుదేశంలో చేసినా, కాంగ్రెస్లో చేసినా, ఇవాళ చేసినా, ఎప్పుడో మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు గుండు సుదివి కూడా మనం చేయలేకపోయినా మనం చేస్తున్నాం వాళ్ళు. ఏమి చంద్రయానంలో ఉంటే ఇంకా ఏంది? వ్యాపారం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. వాళ్ళని అదుపులో పెట్టుకునేటట్టుగా చూడాలి. ఆ ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడికి వాడు విపరీతంగా లాభాలు నష్టాలు చేయకుండా అదుపులో పెట్టేటువంటి పద్ధతి రావాలి తప్ప వ్యాపారం చేయటం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఉద్యోగులకు విలీనం చేయడం వ్యాపారం అవుతుందంటారా? అంతే కదా. ఇప్పుడు దాన్ని విలీనం చేసినట్టే కదా. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా ఏదో ఒక రకంగా ఆర్టీని తీసుకొచ్చి ప్రభుత్వం మెచ్చుగా పెట్టుకుంటాను. ఈ 13,000, 40,000 ఎంతమందికైనా ఉద్యోగాలు రాని, ఇవే కొత్త ఉద్యోగాలు కాదు కదా. అదే డ్రైవరే, అదే కండక్టర్, అదే క్లీనర్, అదే మెకానిక్, అదేం కొత్త ఉద్యోగాలు కాదుపా. గ్రామ సచివాలయాలు ఏమంటారు సార్? గ్రామ సచివాలయాల్లో ఒక్కొక్క గ్రామంలో దాదాపు 2,000 మందికి ఒక 14 మంది నుంచి 19 మంది వరకు ఉంటున్నారు. అది ఏందో రానికనే మమ్మల్ని అడితే ఎట్లా? పాపం మా వాడు ఎంతో కష్టపడి ఎంతో ఆలోచన చేసి మేధావులతో అందరితో మాట్లాడి చేస్తే ఒక్క సెంటెన్స్ కొట్టేస్తే ఏమి న్యాయం నువ్వు? ఇప్పుడు ఆయన ఏదో మంచి అభిప్రాయంతోనే 10 మందికి ఉపయోగపడాలి చేసింటాడు. అవి సక్రమంగా ఆయన ఆశించే రీతిలో జరుగుతాయా, జరగవా, వికటిస్తాయా? అది ఉండనియండి, గాలి పీల్చుకొని అబ్బా మీరేం మనుషులయ్యా, మీరు ఎట్లయ్యా? మీరు అది ఏందో నాకు తెలియదు. గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ అయినా కొత్తలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ప్లస్ మైనస్లు, పాత గవర్నమెంట్ దానిపైన కొంత ప్లస్ చూస్తుంది, కొంత మైనస్ చూస్తుంది. అదే చూస్తున్నాడు మనవాడు. మైక్రోస్కోప్ లో చూడాలి తప్ప పగలగొట్టి చూస్తే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్.
మైక్రోస్కోప్లో చూసి చేయాలా, మెకానిక్ పిలిపించి ఏమైందో అదని చెప్పాలా. నేను అబ్బా లోపల ఏమైనా అని పగలతో కొడితే పోతాం, నా ఫోన్ ఇక్కడికే ఇక్కడికే ఎక్కువ చెప్పా. ఇది పగల తగ్గితే ఏమొస్తుంది నాకు? వింటావా, ఇదే ఇక్కడ రాజధాని ఉంటుంది. మా వాడే అంత తెలివి తక్కువ వాడు కాదు. ఆయన అపోజిషన్లో ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయినా, మామూలు వాడైనా మా వాడే, ఆ దానికి ఎప్పుడు తక్కువ లేదు అంతే. ఆయనకు 100 రోజులు 100 మార్కులు పడాల్సిందే. మళ్ళా కదా మళ్ళీ చూద్దాం. మీరు ఎన్ని మార్కులు వేస్తారు చెప్తా, మళ్ళీ నా మార్కులు చెప్తా. మీరు మాత్రం మీ మార్కులు చెప్పరు, మీరు మీరు అడిగితే మేము సమాధానం చెప్పాలా? ఎన్ని మార్కులు వేస్తాను చెప్పా. 100కు 100, 10 ఇంకా మాట్లాడితే. నువ్వు చెప్పవా నువ్వు ఎన్ని మార్కులు వేసావు చెప్తా, నేను మంచి కరెక్ట్ వేసాను. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. దట్స్ ఆల్. అంతా మంచి జరగాలయ్యా ఈ రాష్ట్రానికి, మా వాడు ముఖ్యమంత్రి మా జగన్కు అంతా మంచి జరగాల, రాష్ట్రానికి మంచి జరగాల. పద చలో చలో రైట్. బాగుంది.